भद्राद्रि कोत्तगूडेम जिल్లాలో మద్యం మత్తులో సింగరేణి ఉద్యోగి మరొక వ్యక్తిపై దాడి చేశాడు. డ్యూటీ సమయంలో అతిగా మద్యం సేవించిన సింగరేణి ఉద్యోగి రామాచారి జీకే ఉపరితల గనివద్ద మూత్ర విసర్జన చేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ ఇమ్రాన్ను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు. అతడికి తీవ్రంగా గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ డ్రైవర్కు న్యాయం చేసి దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మిగతా డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. నేను జీపీఎస్సీలో ప్రైవేట్ డ్రైవర్ జీప్ డ్రైవర్గా చేస్తున్నాను. మాన్యంగా దాంట్లోనే ఎల్ఎన్టీ గా చేస్తున్నాను. ఆయన ఒక ఎంప్లాయ్ వచ్చేసి తాగిన్నాడు డ్యూటీ ఆన్ డ్యూటీలో. ఇట్లా మా వాళ్ళు అక్కడ ఆయన వచ్చి టాయిలెట్ చేస్తుంటే ఇక్కడ పోయొద్దని చెప్పినందుకు నువ్వు ఎవరు అది చెప్పేసి కొట్టాడండి. చెప్పండి మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కాళ్ళతో ఎట్లా అంటే అట్లా కన్నాడండి. అది ఇంకొకటి ఆ టైంలో స్పాట్ ఆ ఊపిరిలో ఆడట్లేదు అంటే ఎమ్మటే మాకు ఏం అర్థం కాక వాళ్ళ ఎల్ఎన్టీ ఇంజనీరింగ్గా నేను కూడా అక్కడే డ్యూటీ చేస్తున్నాను ఆల్రెడీ. నేను చాలాగడం లేదు మళ్ళీ మాకు ఆపటాన్ని ఇట్లా మీ అన్నని పెట్టారండి. నేను రిటర్న్ వచ్చేసి మళ్ళీ తప్పని హాస్పిటల్కి వచ్చామండి. ఆ దారిలోనే నాకు మీరందర బండి ఎదురు వస్తే ఆ మీరు ఎమ్మట డోర్ తీసుకొని బండికి ఎదురు పోయి సార్ నాకు ఇట్లా మా అన్నని ఇట్లా కొట్టారు మా ప్రదేశాల పరిస్థితి ఏంటి మాకు ఇప్పుడు ఒక ఎంప్లాయీ తాగి ఆంధ్రలో మరి ఇట్లా జీతం మాకు ఏం నచ్చలేదండి. ఏంటి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ అయితే హాస్పిటల్ తీసుకోబోండి దాని తర్వాత నేను ఏం మాట్లాడాలో అది మాట్లాడతానండి. నేను ఏం మాట్లాడాలో అది మాట్లాడతాను. కంప్లైంట్ పెట్టండి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టండి. ఫస్ట్ అయితే ఆయనకి ట్రీట్మెంట్ చూపించి ఏదో ఒక సెట్ చేయాలి దాని తర్వాత నేను ఏం చెప్తాను అని చెప్పాను. నాకు ఏదైనా దీనికి పరిష్కారం